రుణమాఫీ కింద మేము రైతులకు ఆ రోజున రుణాలు ఇస్తాం, డబ్బులన్నీ ఇచ్చేస్తాం, లేట్ అయితే వడ్డీ కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. దాన్ని పక్కనే పెట్టి అన్నదాత సుఖీభవ అని ఎలక్షన్కి 2 నెలల ముందు ఎందుకు మరొక కార్యక్రమాన్ని తీసుకున్నారు అధ్యక్ష? ఇదే పూర్తి కాలేదు, మళ్ళీ అన్నదాత సుఖీభవ అని కొత్త కార్యక్రమాన్ని ఎన్నికలకి 2 నెలల ముందు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీనికే డబ్బులు లేవు, దానికి ఎక్కడి నుంచి డబ్బులు తెద్దాం అనుకున్నారు? సరే, పసుపు కుంకుమ, ఉప్పు కారం, పప్పు బెల్లం, ఏది పడితే అది ఆ రోజుకి ఓట్లు వస్తాయి ఈ కార్యక్రమం వల్ల, లేకపోతే ఈ పథకాన్ని ప్రకటిస్తే మనం ఈ 4.5 సంవత్సరాలు చేసింది ప్రజలు మర్చిపోతారు అనుకుంటే ప్రతి కార్యక్రమాన్ని అప్పటికప్పుడు పూర్తి చేద్దామనే తాపత్రయంలో వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ మూల్యం అనుభవిస్తున్నారు అధ్యక్ష. మీరిచ్చిన హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తారా లేదా అమలు చేస్తారా లేదా అని అడిగితే అసలు కనీసం మీకు అడగడానికి మనసు ఎలా వస్తుందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒకవేళ ఇదే ప్రాక్టీస్ అయితే రేపు ఎలక్షన్ ముందు మరొక ప్రభుత్వం 1 లక్ష కోట్లకి ఇలాంటి పసుపు పత్రాలు ఏవో పంచిపెట్టేసి ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ని ఇమ్మనమంటే ఎట్లా అధ్యక్ష? దీనికి ఏదైనా ఒక పద్ధతి ఉండాలి కదా. ధాన్యం కొనుగోలు చేయడానికి తీసుకొచ్చిన అప్పు 4,800 కోట్లు మీరు డైవర్ట్ చేశారు. అసలు వ్యవసాయ శాఖలో డబ్బులు మీరు డైవర్ట్ చేశారంటేనే మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమైంది. చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే మేము ఇచ్చిన హామీలు మీరు చేయండి మహాప్రభు అని ఈ ప్రభుత్వాన్ని కోరుకునే పరిస్థితి. మీరే చిత్తశుద్ధి ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పటికైనా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా పరిశీలనలో ఉందని చెప్తా ఉంది. పరిశీలన తర్వాత ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.